వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు గెలవడం ఖాయమంటున్న తలసాని శ్రీనివాస్ యాదవ్. దేశంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని తలసాని అన్నారు. అందుకోసమే కేసీఆర్ కృషి చేస్తున్నారని వారు తెలిపారు. బీజేపీ కాంగ్రెస్ ని జనం నమ్మే స్థితిలో లేదు అని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్లో 16 పార్లమెంట్లు బ్రహ్మాండంగా మేము గెలవడం జరుగుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారు ఫెడరల్ ఫ్రంట్ గురించి అంటే ఈ దేశ రాజకీయ వ్యవస్థ, ప్రజలు సుఖ సంతోషాలు, అభివృద్ధి, డెవలప్మెంటు, సంక్షేమం బ్రహ్మాండంగా జరగాలంటే ఫెడరల్ ఫ్రంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్, బీజేపీ లేనటువంటి గవర్నమెంటు కేంద్రంలో రావాలనేటువంటి కోరికతోనే ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అనేది డొల్ల, సేమ్ టైం బీజేపీ కూడా వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే రీజనల్ పార్టీ చాలా స్ట్రాంగ్ అయిపోయినాయి. అందుకోసమే, అంతేగాని మన సిద్ధాంతాలను పక్కన పెట్టి ప్రతిసారి ఎవడు పడితే వాడు వెనుకపోవడం అనేది ఒక పార్టీకి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది.